వెరీ గుడ్ ఈవినింగ్. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి మాల సంఘాల అధ్యక్షులు మనతో ఉన్నారు. రేపు రాజధానిలో మాలలు గర్జించనున్నారు. సహజంగా ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ శంఖారావాలను మహాగర్జనలు జరుగుతుంటాయి. మబ్బులు లేని వాళ్ళ జరుగుతున్న ఈ గర్జన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి మనతో పాటు మాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షురాలు రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే మాల అనుబంధ కులాల సమాన ఐక్య చైర్మన్ గారు మందల భాస్కర్ గారు, అలాగే మంత్రి ప్రేమ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర మాల అనుబంధ కులాల ఉపాధ్యక్షులు. సార్, ముందు ప్రేమ్ కుమార్ గారి దగ్గరికి వద్దాం. ప్రేమ్ కుమార్ గారు, సహజంగా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కానీ ముందు కానీ తర్వాత కానీ జరుగుతుంటాయి ఇటువంటి గర్జనలు కానీ శంకరావాలు కానీ, ఈ మహాగర్జన పెట్టడానికి ముఖ్య ఉద్దేశం? ముఖ్య ఉద్దేశం అంటే మాకు కేసీఆర్ గారు ఒక వాగ్దానం చేశారు, మాలలకు అయినా మహిళలకైనా మాలలకు మాత్రం ఉప ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి పెద్ద మోసం చేశాడు. అందుకని మరి ఈరోజు అసెంబ్లీ అనేది జరుగుతుందంటే అసెంబ్లీలో మరి మాల మాదిగలు అనే పదమే లేకుండా అసలు మహిళలకు కూడా బాధ్యతలు ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా అతను ఏకతాటిపై ఒక ఒంటెత్తి పోగడబోతున్నాడు. అతని మడిలో ఉంచాల్సిన అవసరం ఉంది. మరి మాకు అణగారిన కులాలకు చాలా అన్యాయం చేస్తున్నాడు. అన్యాయం ప్రతి గవర్నమెంట్లో, అంతకన్నా ఎక్కువ ఈ గవర్నమెంట్లో చంద్రశేఖర్ ఆయంలో మాకు చాలా అన్యాయం జరిగిందండి. అన్యాయం జరిగినందుకు ఆయన మెడలు ఉంచాలనే ఉద్దేశంతోనే మా మాలలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పల్లె పల్లె గ్రామ గ్రామము మరి తెలంగాణ డిస్టిక్లో 10 డిస్టిక్లు తిరిగి మరి ఆంధ్ర నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ అనకుండా అందరినీ కూడా మేము ఆహ్వానించి మాలల మహాగర్జన అని ఒక సమ్మిక్యంగా పోరాడి అన్ని కుల సంఘాలు మా అనుబంధ కులాలు మాల అనుబంధ కులాలు అన్నీ కూడా కలిపి ఈ సమ్మక్య ఏర్పాటు చేసి మహాగర్జన అని ఒక నినాదంతో మేము పల్లె పల్లె తిరిగి పల్లెల నుంచి అందరినీ కూడా మొబైలైజ్ చేసి మరి ఈరోజు బస్సులు బంద్ ఉన్నా కానీ మరి మా పల్లెల నుంచి ఫోన్లు ఎట్లా వస్తున్నాయంటే మేము నడుచుకునైనా పాదయాత్ర ద్వారానైనా ఈ గర్జనలను సక్సెస్ చేస్తాం, ఓల్డ్ సిటీని స్తంభింపజేస్తాం, ఈ రోడ్లన్నీ మరి మా సత్తాయంద అనేది మేము చూపిస్తాము. మరి ఒక వర్గం మా పైన ఏం చేస్తుందంటే ఆ వర్గం వారు అసలు మాలలనే లేనే లేరు అనే ఆలోచనతో ఆ దున్నితో ఉన్నారు. మేము మాలలంటే ఏందో, మా సత్త ఏందో, మేము లక్షలాది ప్రజలతో మేము నిజాం కాలేజ్ గ్రౌండ్ను నింపదలుచుకున్నాము. రేపు అదే జరుగుతుంది. రేపు మొత్తం టోటల్గా మన సిటీ మొత్తం స్తంభింపజేస్తాము. నిజాం కాలేజ్ నిండా కూడా పబ్లిక్ నిండిన తర్వాత కూడా బయట కూడా జనసమూహం బారులు తీరి నిల్చుంటారని మేము ఆశిస్తున్నాము. ప్రతి గ్రామం నుంచి మాకు ఆ స్పందన వచ్చింది. ఆ స్పందన ప్రకారమే ముందుకెళ్తున్నాం. ఈరోజు మాత్రం కేసీఆర్ తల ఉంచాల్సిన అవసరం అయితే ఉన్నది అని మేము అనుకుంటున్నాం. ఆ రకంగా రైట్ ప్రేమ్ కుమార్ గారు అంటున్నారు, సీఎం మాకు అన్యాయం చేశారు, అప్పుడు చేసిన వాగ్దానాలు కానీ ప్రమాణాలు కానీ నెరవేర్చలేదు అంటున్నారు. మీరు చెప్పండి భాస్కర్ గారు, అసలు సీఎం వైఖరి తప్పంటారా, అంటే మాలపైన చిన్న చూపు చూపిస్తున్నాడన్న మీ వాదన? వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలిస్తే సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వహించిన వాళ్ళు కవులు, గాయకులు, మేధావులు, విద్యార్థి లోకమంతా కూడా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి ఉండరు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండొచ్చు, కానీ ఆ కేసీఆర్ పార్టీ నిర్మాణంలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏంటి, చిన్న రాష్ట్రాలు ఎందుకు కోరుకున్నాం, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు దోపిడీ చేశారని సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగానే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 నెలలు అవుతుంది. మరి చిన్న రాష్ట్రాలు అన్నప్పుడు ఆ చిన్న రాష్ట్రాల్లో అన్ని సామాజిక వర్గాలకు జనాభా ద్రామాష ప్రకారం అన్ని రంగాల్లో సమాన మాట రావాలని చెప్పేసి అని Article 3 ప్రకారము రాజ్యాంగంలో అంబేద్కర్ గారు తెలంగాణ చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కేసీఆర్ గారు ఒకరే ఎంపీ అయినప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమాల ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ జనాభా ఎంత ఉందో ఆ జనాభా ద్రామాష ప్రకారము ఉద్యోగ రంగం కానీ విద్యారంగంలో కానీ ఆర్థిక రాజకీయ రంగంలో సమాన ప్రాతినిధ్యం రావాలి. ముఖ్యంగా మాలల మహాగర్జనని రేపు నిర్వహించడానికి కారణాలు ఏంటంటే మాల సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో కానీ మా జనాభా ప్రకారం 10% ఉన్నటువంటి మాల సామాజిక వర్గంకు సమానమైనట్టు రావాలనే ఉద్దేశంతో పాటు బీసీలు 52% ఉన్నారు. ఆ బీసీలకు ఈరోజు 18 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు 4 మంత్రి పదవులు ఉన్నాయి. అట్లాగే మాల సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. 50% ఉన్నటువంటి మహిళలకి మంత్రి పదవి కూడా లేదనేటువంటి ఉద్దేశం ప్రధానంగా, ఎందుకంటే త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గాలకు సమన్వయం జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వృత్తులు ఏమేమి వృత్తులు చేశారు, ఆ వృత్తులు కనుమరుగు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లా ఉంది, ప్రభుత్వము ఆ యొక్క ప్రజలకు ఒక ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలనేటువంటి వాటికి సంబంధించి 10 నెలలుగా ప్రభుత్వము పేపర్లలో చాలా చేశాము అని
మన బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క పని కూడా చేసింది లేదు. మేమేం చెప్తున్నామంటే ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పార్టీలో పనిచేసేటువంటి మాల సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో కానీ ముఖ్యంగా మంత్రి పదవుల్లో కానీ ఇటువంటి అవకాశాలు రావాలి. అదే ఉద్దేశంతో మేము ఈ యొక్క బహిరంగ సభ నిర్వహిస్తాము. కేసీఆర్ గారు ఎలక్షన్కు ముందు కూడా మేము దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ నువ్వు మాట విని ఉండాలి కదా, నేను మాట తప్పితే మెడనరుకుంటానని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదే పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలతోటి నేను మేము ముఖ్యమంత్రి చేయలేమనే విధంగా స్టేట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. ఎందుకు చేయలేరండి? దళితుడైనా చేయగలుగుతాడు, గిరిజనుడైనా చేయగలుగుతాడు. సత్తా ఉండి కాన్స్టిట్యూషన్ కానీ ప్రజా ఉద్యమాలతో మమేకమై పనిచేసినటువంటి వాళ్ళకి ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి చేసేటువంటి అర్హత ఉంటే దానికి ప్రత్యేకమైన విద్యా అవకాశాలు లేవు. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి చరిత్ర మనకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉంది కదా. అందుకే మేము యాజ్ అంబేద్కర్ వారసులుగా మేము ఎస్సీ బీసీ వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరగాలంటున్నాం. అదేవిధంగా మాల సామాజిక వర్గానికి గత 20 సంవత్సరాలుగా చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మరోసారి జరగకుండా మేము ఈ మహాగర్జన ద్వారా 10 జిల్లాల్లో తిరగడం జరిగింది 3 నెలలుగా. మొత్తం కూడా రేపు హైదరాబాద్ మొత్తం కూడా మహాగర్జన అంటే మన యొక్క మెజారిటీ ప్రజల యొక్క సమస్యల గురించి, మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు మాలలపైన ఏ విధమైన వివక్షతను ప్రదర్శిస్తున్నారో దానికి వ్యతిరేకంగా గలం విప్పడానికి మొత్తం యావత్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు, మా రైతులు, కూలీలు అందరూ కూడా రేపు రాబోతూ ఉన్నారు. దాని ద్వారా కేసీఆర్లో మనసులో ఆయన ఏదైతే మాట ఉన్నదో ఆ మాట కట్టుబడి ఉండే విధంగా, మాల సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో సమానం అట్ట వచ్చేటువంటి విధంగా వాళ్ళని ప్రశ్నించడానికి మేము బహిరంగ సభ నిర్వహించబోతాం. రైట్, రాజేశ్వరి గారి దగ్గరకు వద్దాం. రాజేశ్వరి గారు, మీ లక్ష్యం ఈ సభ పెట్టడం ద్వారా ప్రభుత్వంలో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఈ 10 నెలల కాలంలో జరిగింది ఈ మహాగర్జన వల్ల సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నామండి. ఎలక్షన్స్ మేనిఫెస్టోలో అంబేద్కర్ సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి. 3 ఎకరాల పొలం అన్నారు. ఈరోజు వరకు 1 సంవత్సరం అవుతుంది, రేపు 2వ తారీఖు వస్తే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఈరోజు వరకు ఏది జరగలేదు. ముఖ్యంగా మహిళలకు అసలు స్థానం లేదు, క్యాబినెట్లో మహిళలకు స్థానం లేదు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నాము, ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ ఉన్నారు మహిళలు. మరి ఆ క్యాబినెట్లో ఎందుకు స్థానం ఇవ్వడం లేదు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు మహిళలంటే అంత చిన్న చూప? ఎందులో మేము తక్కువ ఉన్నాం? ఆ రోజు ఈశ్వరీబాయి గారి నుంచి ఈరోజు గీతారెడ్డి వరకు ఎవరు ఎందులో తక్కువ ఉన్నాం మేము? మాకు ఎందుకు మాకు సమస్య స్థానం ఇవ్వడం లేదు అని ప్రశ్నించదలుచుకున్నాం రేపు వేదిక ద్వారా. రైట్, ప్రేమ్ కుమార్ మీరు అంటే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ల మీద కూడా మాట్లాడలేదు, ఎందుకు అంటే మహాగర్జన మీద కానీ సీఎం మీరు మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది రేపు పొద్దున? అంటే ప్రభుత్వాన్ని ముక్కుసూటిగా ప్రశ్నించే విధంగా ఉంటుందా, లేకపోతే ఈ జరగలేని దాని గురించి చెప్పే విధంగా ఉంటుందా, ఏ విధంగా ఉండబోతుంది? జరిగేదానికి మాకు ఏదైతే సప్లాన్ గురించి సప్లాన్ నిధులన్నీ కూడా మాకు కాకుండా వేరే కార్యక్రమాలకు డైవర్ట్ చేయడము ఆయనలో ఉన్న దొరిని. మాకు కావాల్సినది, మాకు ఏది కూడా సరైనవి మాకు సౌకర్యాలు లేకుండా మాకు కట్టించవలసినవి మాకు ఇస్తున్న 3 ఎకరాల స్థలము ఇప్పటి వరకు కూడా ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఇస్తాడని కూడా నమ్మకం లేదు. మరి ఇంకోటి ఏంది, ప్రతి ఒక్కరు కూడా మహిళలకు మరి పురుషులకు జాబులు అన్నాడు, జాబులు పెట్టిస్తాను, వేలల్లో ఉద్యోగాలు అంటున్నాడు, కానీ ఉట్టి మాటలే చెప్తున్నాడు తప్ప ఇంకా చేసింది ఏం లేదు. మరి మొన్న నిన్నగక మొన్న మన కాక వెంకటస్వామి గారు సంస్కరణ సభకు వచ్చిన తర్వాత ఆయన 3 ఎకరాల స్థలం ఇచ్చేసి ఆయనకు భవన్ కట్టిస్తాను నిర్మిస్తా అన్నాడు, దాని గురించి ఊసులేదు. మరి మాలలకు మేము న్యాయం చేస్తాడని మాకైతే నమ్మకం కలగలేదు. మరి ఆయనకు ఈ సభ ద్వారా మేమేందో మా సత్తా చాటి మేము నిరూపించుకుందాం అనుకుంటున్నాం మా సత్తా వల్ల. రైట్, మన కాల్ రల్లీలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడండి. రేపు రాజధానిలో మహాగర్జనకి శ్రీకారం చుట్టారు మాల సంఘాల అధ్యక్షులు కానీ నాయకులు కానీ, మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళతో, ఏం మాట్లాడదాం అనుకున్నారు? సార్, మేము తెలంగాణ ఉద్యమంలో చాలా పాల్గొన్నాం సార్. కేసీఆర్ ఏదో అది ఎస్సీ వాళ్ళకి కానీ బీసీ మైనార్టీ వాళ్ళకి కానీ ఏదో చేస్తారని చాలా వాగ్దానాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. హలో, చెప్పండి. దాని గురించి అసలు కేసీఆర్ ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ధర్నాలు కానీ ఇలాంటి దానిలో ఏ స్పందన లేకుండా ఢిల్లీ పర్యటన కానీ ఇలాంటి అసలు గవర్నమెంట్ సంబంధించి ఏం చేయట్లేదు కదా. ఉపాధి పథకాలు కానీ ఎస్సీలకు ఎలాంటి క్రియలు జరగట్లేదు కదా. మీరేం ఆశిస్తున్నారు, గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైనా ప్రజలకు మేలు జరిగే విధంగా అది పథకాలు కానీ ఎలాంటిదైనా మేలు జరిగే విధంగా
కేసీఆర్ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. రైట్ సార్ ఒక మీరు ఇందాక అన్నారు సప్లై నిధుల గురించి ఎందుకు నిలదీయడం లేదన్నారు. లాస్ట్ బడ్జెట్లో సప్లై నిధులన్నీ అలా మిగులు నిధులుగా ఉండిపోయి ఈ బడ్జెట్లో కూడా మాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందని సంక్షేమ భవన్ భవన్ ముందు మేము ధర్నాలు చేసాము. మాకు వివేక్ గారు వచ్చి మాకు సంఘీ భవన్ తెలియజేశారు. పీటర్ గారు వచ్చి మాకు ఏదో చేస్తామని చెప్పారు. కానీ ఆయన ఆ సీట్లో ఉన్నంతకాలం మాకు న్యాయం జరగదండి. పీటర్ గారిని కదిపించే వరకు మాకు న్యాయం జరగదు. రెండోది మళ్ళీ వచ్చి మేము ఎన్నో మీటింగ్స్ పెట్టాం. ఇప్పటికీ సంక్షేమ నిధుల కోసం మేము ఇప్పటికి 10 మీటింగ్స్ పెట్టాము. ఇందిరాగాంధీ ధర్నా చౌక్ దగ్గర మీటింగ్స్ పెట్టాము, చాలా పెట్టాము. ఆ పోరాటాలు మేము పోరాడుతున్నాము, దాని గురించి మేమేం కామ్గా ఉండట్లేదండి. రైట్, మనం భాస్కర్ గారి దగ్గరకు వద్దాం. రిజర్వేషన్ ద్వారా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వారు ఈ కమ్యూనిటీలకు కానీ మీ సంఘాలకు కానీ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే మీతో కన్సల్ట్ అవ్వటం కానీ మీతో ఏమైనా మాట్లాడటం కానీ ఇదేమైనా చేస్తున్నారా ప్రజాప్రతినిధులు? అంటే ప్రజాప్రతినిధులు నిజంగా ఇప్పుడు దళితులుగా రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆ దళిత సమాజానికి రిప్రజెంటేటివ్ కాదు, ఆ రాజకీయ పార్టీలకు రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ఈరోజు వాళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటంటే, మేము ఈరోజు దళితుల గురించి మాట్లాడితే రేపటి రోజు మా పదవి కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము మా పార్టీ పరిధిలో మా పార్టీ యొక్క ఆదేశాల మేరకే దళితుల ఇష్యూస్ కూడా మాట్లాడగలుగుతామని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూనా ఉడంబడిక అనేటువంటిది గాంధీ అంబేద్కర్ మధ్యన జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఉండాలని అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేక రిజర్వేషన్లు మన బ్రిటిష్ గవర్నమెంట్ ఇస్తే ఇక్కడ గాంధీ గారు ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాలు వచ్చినాయి. నిజంగా దళితులకు యొక్క అవకాశాల గురించి, దళితులను అభివృద్ధిలోకి తీసుకురావడానికి దళితులకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పాలక వర్గాలు నిజంగా ప్రజలకు గ్రాస్ రూట్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ పాలక పార్టీలన్నీ కూడా పెట్టుబడిదారి వ్యవస్థతో కూడుకొని ముఖ్యంగా కింది కులాలు, పేదలలో దళితులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓబీసీలు కూడా పేదలు ఉన్నారు, వాళ్ళపైన బాధ్యత విధంగా వివరించకపోవడం ద్వారానే స్వతంత్రం వచ్చి 65 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా అదే విధంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ నోరు నొక్కేయబడతా ఉంది పార్టీలో. నిజంగా పార్టీలో వాళ్ళకు స్వేచ్ఛ ఉండి ఉంటే ఈ దళితుల సమస్యల గురించి కానీ, దళితుల మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఇటువంటి సంఘటనలు జరిగిన ఆదివాసుల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఆ కులాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీలను ఆ యొక్క ఎవరైతే ఆ దాడులు చేస్తున్నారో వాళ్ళపైన శిక్షలు వేయించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు జవాబుదారితనంగా ఉండలేరు. ప్రధానంగా మీరు అడిగినటువంటి ఉద్యోగస్తులలో ఏంటంటే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి ఒక దశ దాటిన తర్వాత కిందన్నటువంటి వాళ్ళని కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కూడా ఏంటంటే ఎదిగిన తర్వాత కిందన్నటువంటి వాళ్ళని కూడా మర్చిపోవడం కొంతమందిలో జరుగుతూ ఉంది. అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా చేస్తేనే ఉన్నారు. ప్రజల్ని చైతన్యం చేయడం మీ దగ్గరికి వద్దాం, కాలర్ దగ్గరికి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జిఎస్ రావు అండి, కట్కేశ్వర్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నేను రేపు వారసత్వ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను సార్. కాకుంటే నా ప్రార్థన ఒకటే, ఒక తెలంగాణ వారిగా ఈ ఇప్పుడు వచ్చింది ఇంకో నెల అయితే ఒక సంవత్సరం అవుతుంది. ఇందులో మాలలకు జరిగిన మాట వాస్తవమే కానీ అంతా ఇప్పుడు చూడండి, రవాణా శాఖ ఆల్రెడీ యాజిటేషన్ లో ఉంది. ఇప్పుడు ఇంకోటి స్టూడెంట్స్ కి ఏదైతే ఉద్యోగాలు రాలేదో అదొక ప్రధాన సమస్య ఉంది. సో గవర్నమెంట్ కి మనం కొంచెం సమయం ఇచ్చి అడగాలని చూస్తున్నాను. ఇంతకు ముందు వాళ్ళు వెంకట స్వామి గారికి ఇవ్వలేదని చెప్పారు, తప్పకుండా ఇస్తా అన్నారు. బహుశా బాలయ్య గారి పేరు మీద వెంకట స్వామి గారు స్టేడియం పెడతారని నేను అనుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే, గీతారెడ్డి గారి తల్లి ఈశ్వరిబాయి గారిది కూడా ఘనంగా సాయం చేశారు, మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు కొంచెం సమయం ఇచ్చేసి ప్రభుత్వానికి తప్పకుండా మీ కోరికలు ఇవ్వాలి. చీఫ్ విప్ గారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాల సామాజిక వర్గానికి చెందిన మాట వాస్తవం. అదే సమయం మొత్తానికి ఇది కాకపోవచ్చు, కానీ తప్పకుండా ఇది అవుతుంది. కానీ ఎంబడెంబడే ఒకదాని మీద ఒకటే ఇది చేసుకుంటూ పోతే వేర్ వీఆర్ గోయింగ్ ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి.